తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల ప్రజలకు, నల్గొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకు గాను తాను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మున్సిపల్ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించడంతో ఆయన వారసుడు ఎవరనే దానిపై కాంగ్రెస్ క్యాడర్లో విస్తృత చర్చ జరుగుతుంది. వాస్తవానికి గత ఏడాది కాలంగా టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా స్వయంగా ఉత్తమ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరనేది ఆసక్తి కలిగిస్తుంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబుల పేర్లు రేసులో ముందు వరుసలో వినిపిస్తుండగా టీపీసీసీ ముఖ్య నేతలు చాలామంది తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రాను తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలు బలపడుతున్నాయి, కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే ఉండడంతో ముఖ్యంగా పార్టీలో రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వివరిస్తున్నట్లు ఎక్కువ కామెంట్లు కింద క్యాడర్ నుండి వస్తున్న తరుణంలో ఇదే విషయాన్ని ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ కూడా గుర్తించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడానికి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని అలాగే బీజేపీ పార్టీ నేతల్ని, ఇతర నాయకులను గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్లో మంచి చరిష్మా ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉండడంతో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ స్థానికంగా అక్కడి ప్రజల బాధ్యతలను, వారి బాధలను, సమస్యలను తెలుసుకుంటూ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. అయితే మరోపక్క రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు అదేవిధంగా తన సొంత నియోజకవర్గం కోడంగల్లో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా రాణిస్తే ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికే ఇవ్వాలని సోనియా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కోడంగల్ మరియు మల్కాజ్గిరి ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే విధంగా రేవంత్ రెడ్డి రాణించలేకపోతే పూర్తిగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వాయిస్ వినిపించకుండా తొక్కేసే ఆలోచనలు చేస్తున్నట్లు టీ కాంగ్రెస్ పార్టీలో వినికిడి.